అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా సాహితి యోగా క్లాస్లో జాయిన్ అవ్వండి నేను చూస్తున్నవి కావచ్చు లేకపోతే అందరూ చూసేటివి కావచ్చు లేకపోతే అందరూ అనుకుంటున్నవి కావచ్చు ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకే రకరకాల కష్టాలు లేకపోతే ఆరోగ్యం పాడవడం లేదంటే వాళ్ళు త్వరగా ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోవడము అలా జరుగుతుంది ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో ఎవరైతే మోసాలు చేస్తారో ఎవరైతే నరహంతకలు లాంటి మనుషులు ఉంటారో ఎవరైతే ప్రతి క్షణం ఎదుటివాడి చెరు అంటే ఇంకా చెడ్డవాళ్ళు అన్నట్టు అలాంటి వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు అంత సంపాదిస్తారు అసలు ఏ బాధ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అసలు ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్ని ఎందుకలా మరి స్వా దేవుడు ఎందుకు అట్లా చేస్తాడు మంచి వాళ్ళని పంపించేటందు చెడ్డవాళ్ళని ఇట్లా చేయటం ఇదే ప్రశ్న ఆదిశంకర్ల వర్ని కూడా అడిగారు స్వామి కూడా వారి శిష్యులు వెళ్తున్నారు వెళుతుంటే ఆయన ఒక కడు పేదవాడి ఇంటికి వెళ్ళారు ఒకే ఆవు ఉంది వాళ్ళ ఇంట్లో ఏకవస్త్రమే ఉన్నది ఒకవేళ స్వామివారు వచ్చారని భర్త బయటికి రావాలంటే భార్య లోపల ఉండి ఆ వస్త్రం ఇస్తే ఈయన కట్టుకుని బయటకు వస్తాడు ఒకవేళ భార్య రావాలంటే భర్త లోపలికి వెళ్ళి వస్త్రం కట్టుకుని వస్తుంది ఎలా జీవిస్తున్నారంటే ఆ ఒకే ఒక సోర్సు ఆ గోవు యొక్క క్షీరం వాళ్ళ ఇంటికి భిక్షాటకి వెళ్ళాడు ఈయన ఉన్నటువంటి ఆ ఏకవస్త్రంతో ఒకరొకసారి ఒకరొకసారి వచ్చి ఉన్న క్షీరం వాళ్ళకి ఇన్నే పాలుంటే ఆ పాలను తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆశీర్వాదం ఇచ్చారు చూస్తున్నారు శిష్యుడు ఆశీర్వదించిన వెంటనే ఆ గోవు చచ్చిపోయింది అయ్యో నువ్వే అయ్యో అన్నావు కదా శిష్యులు కూడా అయ్యో అన్నారు ఏంటి ఉన్న ఈ ఇలాంటి పెద్ద మనిషికి మంచి చేస్తే దానం చేస్తే వాళ్ళ కనక వర్షం కురుస్తుంది అనుకుంటే అసలే దరిద్రుడికి మరింత దారిద్రాన్ని అదే కదా ప్రసాదించారు వీళ్ళు ఏం అనలేరు గురువుగారు మీకు కూడా అనిపిస్తుంది కదా అయ్యో పాపం వాళ్ళకి మంచి పోస్ కదా అని వాడికి కష్టాన్ని ఇచ్చారు ఇంకొక చోటకి అలా నడుచుకుని మరొక రోజు వెళ్తే ఒక ధనికుడు ఇంటికి వెళ్ళారు వాడి దగ్గర దానం తీసుకుని వాడికి ఒక ఆశీర్వాదం ఇచ్చారు వెంటనే ఫోన్ వచ్చి మీకు లక్ష కోట్లు వచ్చినాయండి అని చెప్పారు అదేంటిది గురువుగారిని అడిగేయాలి కడిగేయాలనుకుంటున్నారు శిష్యులు ఈయన మౌనంగా కూర్చున్నారా తప్పసలు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో చూద్దాం అసలు అడగకపోతే లాభం లేదు ఇప్పుడు నువ్వు అడిగినట్టు నన్ను కోపంగా అడిగావు కదా అలా అడిగేద్దాం కడిగేద్దామని అనుకుంటున్నారు శిష్యులు కోపం వచ్చింది గురుగారు సంగతి తీద్దాం అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రం ఈయన ప్రదర్శనలు ఇస్తాడు గురుగారు కళ్ళు వెంటనే ఆయన అన్నారు ఎందుకు రెండు రోజుల నుంచి ఓ లోపల అంతర్మతనం చెందుతున్నారు అర్థమైపోయింది నేను సమాధానం చెప్తాను మీరు అడిగే ప్రశ్నలకి అక్కడ ఆ పేదవాడికి గతంలో చేసుకున్నటువంటి పాపం అంతా అనుభవించేశాడు పేదరికంతో ఇంకా కాస్త కోస్తో ఉన్నది ఆ పాపం ఓహో ఆ పాపాన్ని నేను మరింత కష్టాన్ని కలిగించి తొలగించేశాను ఓహో కాబట్టి ఇక ఇక నుంచి అంత పుణ్యమే మిగులుతుంది ఇక పుణ్యాన్ని అనుభవిస్తాడు వీడికి వాడు గత జన్మలో చేసుకున్న పుణ్యం ఎంతో ఉన్నది అందుకు వాడు ఎన్ని పాపాలు చేసినా వాడికి ధనం వచ్చేస్తుంది అంటే పుణ్యం అనేటటువంటిది వాడేసుకుంటున్నాడు ఇక మిగిలేదు పాపమే ఉంటుంది పుణ్యాన్ని వాడుకున్న వాడికి వచ్చే జన్మ కడు దుర్లభంగా ఉంటుంది ఎవరైతే పాపాన్ని కష్టాన్ని ఎక్కువగా సహిస్తారో వాళ్ళకి వచ్చే జన్మ ఆనందంగా ఉంటుంది అందు గురించి పాపాలు చేసే వాళ్ళకి మనకు అనిపిస్తున్నట్టుగా ఏంటి అన్నీ ఉన్నాయండి వీళ్ళు తప్పులు చేస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు నిజంగా గమనిస్తే వాళ్ళ జీవితంలో సుఖం ఉండదమ్మా అమ్మా చూసుకో ప్రతి ఇంట్లోనూ చూడు సుఖంగా జీవిస్తున్నట్టు అనిపిస్తుంది అది కల్పన మాత్రమే చెట్టు కింద తపస్సు చేసుకునేవాడు లేకపోతే హాయిగా స్వచ్ఛంగా ఉండి చిన్న పని చేసుకున్న వాడికి ఉన్న సుఖం వాడికి ఉండదు ఒకవేళ సుఖం ఉండవచ్చు సంతోషం ఉండదు ఒకళ్ళ సంతోషం కూడా ఉండి ఉండవచ్చు కానీ ఆనందం మాత్రం ఉండదు సంతోషం ఆనందం రెండు డిఫరెంట్ సంతోషం వేరు ఆనందం వేరు సుఖం వేరు సుఖం అంటే శరీరగతమైంది అంటే ఇప్పుడు ఫ్యాను ఏసీ ఇవన్నీ ఉంటే చల్లగా ఉంటే సుఖంగా ఉంటుంది అదే సుఖం చలికాలం అయితే అదే వేసి ఏం చేస్తుంది అంటే సుఖం అంటే నిజంగా అది సుఖం కాదు మిశ్రిత దుఃఖ మిశ్రితమైన సుఖం సుఖం అనేటటువంటిది సుఖం కించిత్ దుఃఖం పర్వతమే వచ అంటాడు అంటే జీవితానికి అయ్యి సుఖం ఇంతే ఉంటుంది పెళ్లి చేసుకున్నామంటే సుఖం క్షణం సంసారం సాగరం తాడి కట్టిన తర్వాత పాడి కట్టే వరకు ఒక్కడే మూడు ముళ్ళు వేసేవాడిని సంబరపడిపోక మూడు ముళ్ళు పెడుతుందని తెలుసుకో అది తల వంచింది నా భార్య అనుకోక తల వంచుతుంది అని తెలుసుకో ఇది వైవాహిక బంధంలో ఉన్నటువంటి రహస్యం దీన్ని ముందుగా అందరూ అర్థం చేసుకుంటే తాడి కడుతున్నావు అంటే పాడి కట్టే వరకు నువ్వు బందీగా ఈ సంసారంలో ఉండాల్సిందే అయితే సుఖం అంటే ఈ శరీరానికి సంబంధించిన విషయం శరీరానికి అనుకూలంగా ఉంటే సుఖం ప్రతికూలంగా ఉంటే దుఃఖం అదే ఈ శరీరానికి రెండవది సంతోషం అది మనోగతమైంది నీకు సుఖం లేదు మంచి ఎండలు తిరుగుతున్నావు కానీ నీకు మాత్రం మనసులో సంతోషం మా అబ్బాయికి జాబ్ వచ్చింది అమెరికాలో అనుకున్నటువంటి పోస్ట్ వచ్చింది కాబట్టి ఊరందరికీ చెప్పేస్తా వెళ్ళి ఎంత ఎండైనా ఏం పట్టించుకో అంటే సుఖం లేకపోయినా సంతోషంగా ఉన్న వాళ్ళకి సుఖం అనేటటువంటిది పెద్ద ప్రాధాన్యతలో ఉంటుంది అంటే శారీరకంగా ఉండే కంఫర్ట్స్ శారీరకంగా ఉన్నటువంటి కంఫర్ట్స్ లో లెవెల్ అనమాట నీ మనసును కనుక ఉత్సాహంగా పెట్టుకున్నాం అనుకో సంతోషంగా అందుకే ప్రారంభాన్ని స్వీకరిస్తున్నాను కష్టాలను అనుభవిస్తారు యోగులు అందుకు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కష్టాలలో అంటే పాపం పోతుంది ప్రారంభకరం పోతుంది అందుకు యోగులకు ఆనందంగా ఉంటుంది భోగులకి బాధగా ఉంటుంది ఎందుకు వీడికి అనుకూలంగా ఉంది వాడికి ప్రతికూలంగా ఉందంటే వీడు మనసులో అనుకున్నాడు ఇది ప్రారంభం వచ్చేసింది కష్టం వచ్చిందంటే వాహవాహ నేను పాపాన్ని పోగొట్టుకుంటున్నాను అని యోగి అనుకుంటాడు భోగి అనుకుంటాడు నాకు కష్టం వచ్చింది కానీ కష్టానికి కారణం ఏంటి నీ కర్మ నీ పాపం కాబట్టి అనుభవించడానికి సంసిద్ధుడయ్యేవాడు అందుకే రామకృష్ణ పరమాంసకి క్యాన్సర్ వచ్చింది యోగులకు రావాజబులు జబులు అడిగేవుగా మరి వివేకానందుడికి ఆస్మా వచ్చింది ఆస్మాతో చనిపోయాడు అలాగే రమణ మహర్షికి ఒళ్ళంతా పుండ్లు పడిపోతే ఆయన అనేవారు ఏమిటి స్వామి మీరు అక్కడే కూర్చుంటారు ఒళ్ళంతా పుండు అంటే ఈ పుండుకు మరొక పుండా అన్నాడు శరీరమే ఒక పుండు మనసుకు అనుకూలంగా ఉంటే సంతోషం ప్రతికూలంగా ఉంటే విచారం నువ్వు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది నీ సంస్కారానుగుణంగా ఈ లోకం కనపడుతుంది ఒక విషయం నీకు అని అనుకుంటంలో అనుకూలం ప్రతికూలం అనుకుంటే ప్రతికూలం ప్రతికూలం వచ్చేది విచారం అనుకూలం అని అనుకున్నావు అనుకో నువ్వు ఎలాంటి ప్రతికూల వాతావరణానైనా అనుకుంటంలో ఉంటుంది సంతోష విచారాలు మనం అనుకుంటంలో మన భావం నచభావం యతశ్శాంతి అశాంతస్య కుత సుఖం అంటాడు పరమాత్మ శాంతి కావాలంటే అశాంతస్య కుత సుఖం అంటే సుఖం ఎక్కడిది శాంతి వాడికి శాంతి అంటే పక్కింట్లో అమ్మాయి కాదు శాంతి పేరు పెట్టుకుంటుంది అశాంతిగా ఉంటుంది శాంతికి మూల కారణం ఏంటి నాస్తి బుద్ధిర్ అయుక్త నచాయుక్త భావన నచ భావయత శాంతి అశాంతస్ కొత్త సుఖం అంటుంది ఉదాహరణ టీ ఉందా ఉంద్రా అందరికీ టీ ఉందా ఉందా ఆ టీ లేదు టీ పొడి పాలు పంచదార నీళ్ళు కింద గ్యాస్ స్టవ్ ఇవన్నీ కలిస్తే దాని ఆఖరి రూపంగా కనపడుతుంది టీ టీ లేదు కానీ ఇవన్నీ ఉన్నాయి వీటితో తయారు చేస్తే తర్వాత అసలు అది లేనిది లేనిది ఇవన్నీ కలిస్తే దాని చివర రూపం అది ఇవన్నీ ఉన్నాయి కానీ అది లేదు కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కాఫీ ఉంది టీ ఉంది కానీ అవి లేనివి కరెక్ట్ అలాగే ఈ ఆధ్యాత్మిక విషయాలని అర్థం చేసుకోవడంలో ఉన్నదిగా కనపడి ఉండదు ఉన్నవేవో అవి లేనివిగా ఉంటాయి ఇదే పెద్ద సీక్రెట్ దీన్ని తెలుసుకుంటమే ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం ఆధ్యాత్మ విద్య అదే సాక్షాత్కారం అంటుంది నాస్తి బుద్ధిర్ అయుక్త యుక్తస్య భావన నచ భావ శాంతి అశాంత సుఖం బుద్ధి లేనివాడికి ఎక్కడ ఎప్పుడు ఎలా అక్కడ అప్పుడు అలా ఉండాలని తెలియదు తెలీదు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో వాడికి వాడు బుద్ధి లేనివాడు కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదు అందుకే నాస్తి యుక్తి లేని లేనివాడికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో దాని యుక్తి అంటారు ఆ యుక్తి లేనివాడికి బుద్ధిర్ అయుక్తస్ష నచా యుక్తస్య భావన అంటే యుక్తి లేనివాడికి భావన ఉండదు భావన అంటే ఏంటి మనకు ప్రతికూల వాతావరణం ఉందనుకోండి ఆ ప్రతికూలంగా ఉందనే చూస్తాడు వాడు వివేకంతో ప్రతికూలం వర్షం రాకుండా ఎలా ఉంటుంది అవును వర్షాకాలం వర్షమే వస్తుంది అనుకుంటమే యుక్తి చిచ్చిచ్చి వర్షం వచ్చింది వేసవకాలం అంటాడు ఇవి ఎండం తట్టుకోలేకపోతున్నాం అంటాడు అలాగే చలికాలం వస్తుంది చిచ్చి చిచ్చి చలి అంటాడు అంటే ఇంకే కాలం ఉండాలి వాడికి వీడికి ఎప్పుడు విచారమే ఉంటుంది సంతోషం ఉండదు కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటాం యోగం అలా ఉండేటటువంటి దాన్ని ఉండదు అని అనుకుంటే రోగం అందుకే సహజమైనటువంటి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుని జీవించతే సంతోషంగా ఉంటుంది ఇక సంతోషం ఉన్నవాడికి సుఖం లేకపోయినా పర్వాలేదు ఎక్కడైనా జీవిస్తాడు ఇక సంతోషం కాదు కావాల్సింది ఆనందం ఆనందం అనేది వేటితోటి కొనుక్కోలేనిది సుఖం సంతోషం కొనుక్కోవచ్చేమో కానీ ఆనందం కనుక్కుంటే వచ్చేది అంటే కొనుక్కుంటే వచ్చేది కాదు సుఖాలను ఏసీలు ఫ్యాన్లు ఆక సోఫాలు కంఫర్ట్లు వీటి ద్వారా మంచి మంచి బట్టలు కొనుక్కోవు సుఖం కొనుక్కోవచ్చు కానీ సంతోషాన్ని నీవు భావంతో మాత్రమే మానసికంగా ఉంటేనే సంతోషం వస్తుంది ఇక అంటే శరీరగతమైంది సుఖం మనోగతమైంది సంతోషం ఇక ఆనందం ఇది ఎక్కడా ఉండదు ఎక్కడా ఏ మాల్స్లోనూ దొరకదు ఇది నీలోనే ఉండేది నీతోటే ఉండేది ఎప్పుడూ ఉండేది సూర్య భగవాన్ ఎలాగైతే ఆకాశంలో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉంటాడా ఉండడా రాత్రి ఉంటాడా ఉంటాడు మనం మనం ఇటు వేరే వాళ్ళకి అందుకు సూర్య భగవాన్ ఎప్పుడూ ఉంటాడు రాత్రి ఉంటాడు పగలు ఉంటాడు నీకు రాత్రి కానీ ఆయనకి ఎప్పుడు పగలే అలాగే ఆనందం ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఇటు తిరిగావో ప్రపంచానికి అభిముఖంగా ఆనందం కనపడుతుంది ప్రాపంచిక సుఖాల వైపు మన యొక్క జీవితం వెళ్ళిపోతుంది వరల్డ్లీ కంఫర్ట్స్ పాంచభౌతికమైనటువంటి ప్రపంచంలో సృష్టించబడిన వస్తువులు వ్యక్తులు విషయాలు మూడే ఉంటాయి ప్రపంచంలో వస్తువులు శాశ్వతం కాదు వ్యక్తులు శాశ్వతం కాదు విషయాలు శాశ్వత అవే శాశ్వతం కానిప్పుడు వాటి విషయాలు అలా శాశ్వతం శాశ్వతం అవుతాయి అందుకు అశాశ్వతమైనటువంటి వాటి మీద నువ్వు నమ్ముకుంటున్నావు కాబట్టి నీ ఆనందం నీకు తెలియడం లేదు అంటే మన దృష్టి ఏమైంది బాహ్యముఖంగా ఉంది అంతర్ముఖం చేయడమే యోగం బాహ్యముఖం అవడమే రోగం భోగానికి అభిముఖంగా వెళ్తే వచ్చేది రోగం రోగం వేరు వ్యాధి వేరు అస్వస్థత వేరు ఎలా అయితే సుఖం సంతోషం ఆనందం చెప్పుకున్నాం ఆనందం అనేది నీ స్వస్వరూపం ఏంటి ఓకే నీ యొక్క స్వస్వరూపం సూర్యుడికి మేఘాలు ఏ విధంగా దట్టంగా అడ్డు వచ్చి సూర్యుడే లేడన్నట్టుగా కనిపింపజేస్తుందో ఆ విధంగా ఈ యొక్క ప్రాపంచిక సుఖ విషయాల భోగాలన్నీ కూడా వచ్చి అడ్డంగా నిలబడడం వల్ల ఇదేనేమో అనుకుంటున్నావు కానీ నీ యొక్క స్వస్వరూపాన్ని సూర్యభగవాన్ని దర్శించలేకోసం ఓకే అందుకే ఆనందం నీ స్వస్వరూపం ఆనందో బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందం అంటే ఈ సుఖం కాదు ఇది శరీరాన సంపద శరీరగతమైంది మనోగతమైంది ఈ సంతోషం ఆనందం ఆత్మగతమైంది ఇప్పుడు మూడు విషయాలు చక్కగా తెలుసుకోవాలి